అంత కమిట్మెంట్ తోటి ఒక పార్టీ మారకుండా మొదటి నుంచి ఉండి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినప్పటికి కూడా మిమ్మల్ని టెంప్ట్ చేసిన సందర్భాలు కూడా నాకు తెలుసు. తెలుసు, కానీ ఇక్కడ మీకు ఇదే పాయింట్ ఎవ్వరు అడగలేరు, మీలాంటి వాళ్ళే అడుగుతారు. రాజకీయాలంటే డబ్బు, కులము, లేదంటే ప్రాంతము అనే స్థితి నుంచి రాజకీయాలంటే మనం చూసిన వాళ్ళు ఎవరు, మనం చదువుకున్న వాళ్ళు ఎక్కడో బారిస్ రెడ్ లా మహాత్మా గాంధీ కన్నో ఆయన లాయర్గా చేసుకుంటూ వివక్షకు గురై ఇక్కడికి వచ్చి గోషి కట్టుకొని ఆయన ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన చరిత్ర చదువుతుంది. ఆయన ఎవరు, వల్లభాయ్ పటేల్ గారేంటి, జిన్నెవరు గారేంటి, లేదంటే ఎందుకు మన కళ్ళ ముందున్న చాలామంది కూడా మనం చెప్పుకోవచ్చు ఒకటి రెండు కాదు. మరి ఈ ఎథిక్స్ ఎవడు పాటించాలి? మనం చదువుకున్నాము, నేను అంత బరి తెగించి రాజకీయాలు చేయలేను. అఫ్ కోర్స్ ధనం అనేది మెయిన్ రోల్ అయినా నేను సింగిల్, నేను జీరో బడ్జెట్ హీరో, ఎప్పుడు నేనేం డబ్బులతో రాజకీయాలు చేయలేదు. నేను ఒక మోడల్ కూడా తెలుగు ప్రజలకు, ఇట్లా రాజకీయాలు చేసే వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. లీడర్ని అయితే చేసాను కదా, పదవి లేకుండా అద్దెకి దయాకరంటే ఒక మంచి లీడర్గా అయితే ఎక్స్పోజ్ అయ్యిండు. అట్ ద సేమ్ టైం రేపు పదవి వస్తే ఇట్లా చేస్తే కూడా మనం రాజకీయం చేయొచ్చు అని ఒక చిన్న వార్డ్ మెంబర్ నుంచి ఎంపీ వరకు ఒక్కసారి కాస్ట్ ఆఫ్ ది పోస్ట్ నువ్వు లెక్క పెట్టుకో. ఎవడైనా డబ్బు లేని రాజకీయాలు చేసే పరిస్థితి ఉందా? వందల కోట్లకి వెళ్ళిపోయింది కాబట్టి అట్లాంటి వాటిని మనం ఒక మోడల్గా ఉండాలన్నా. అన్నిటికంటే ఎక్కువ రాజనీతిలో నీతి అనేది లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. సో దాని నీతి లేదనే ఒక రాజకీయాల్లో నీతిని నమ్ముకొని బతుకుతున్న అద్దంక దయాకర్ నీతిని ఫాలో అవుతుందా లేదా అనే డౌట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అది ఇప్పుడు నేనేమంటున్నంటే ప్రతి సందర్భము నాకు కలిసే వచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన టికెట్ ఇచ్చిండ్రు, 18లో రాహుల్ గాంధీ పిలిచి ఇచ్చిండ్రు, 23లో రాకపోవడానికి ముందు కూడా చర్చ జరిగింది, ప్రయత్నం చేసి ఇవ్వగలిగితే ఇవ్వండి లేకపోతే అవకాశం ఉంటే ఆల్టర్ చేయండి అని నేను కూడా నేనే చెప్పాను. ఇంకా చాలామందికి తెలియదు అండి. కానీ దీనికి నా కోపమో నా వర్డ్సో కారణం అంటారు కదా, ప్రతి సందర్భం పార్టీకి నష్టం జరగకుండానే చేసిన, ప్రతి సందర్భం నేను ఉద్యమానికి నష్టం జరగకుండానే చేసిన, ప్రతి సందర్భము ప్రజల్లో కొంత ఏమంటారు ఆశను రేకెత్తించడానికి చేస్తా. దాకర్ ఆగ్రహం వెనుక అపరిచితుడు ఉంటాడు, వాడి కోపం కాదు. ఇప్పుడు నా గొడవ కానీ కాళోజీ గారి తిట్టు ఉంటుంది, నా గొడవ కానీ కాదు, సమాజం గొడవని వేస్తాడు. నా కోసం మాత్రం నేను కొట్లాడను, ఇది ట్రూ. ఏమో ఇంతకుముందు ఒక పదం అన్నారు మీరు, అందరి జాతకాలు చెప్పే అద్దంకి దాకర్ జాతక, నేను నా కొరకు కొట్లాడ, నా కొరకు నేనే ఎందుకు కొట్లాడనంటే చివరికి దయాకర్ బెగ్ చేసుకుంటున్నాడు తన పదవి కొరకు. కానీ కానే కాదు, అధిష్టానం చాలా సీరియస్గా ఉంది, ముఖ్యమంత్రి గారు కన్సల్తో ఉన్నాడు, క్యాబినెట్ ఇప్పుడు మొన్న నేను వెంకటరెడ్డి గారికి అడిగి పోయిన కలిసిన మా మూవీ దానికి ఆయనే చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి సమాధాన పూర్వకంగా ఉండకపోతే, ఇప్పుడు నువ్వు అన్నారు కదా మీరు ఒక మాట ఏమన్నారు ఏదో పరిపక్వత వచ్చినట్టు కానీ, ఇప్పుడు నేను గతంలో ఉన్నట్టు ఫైర్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకు, నేను సమాధానం చెప్పే పార్టీ పవర్ జోన్లో ఉన్నా కాబట్టి. కాబట్టి ఇలాంటప్పుడు ప్రతిపక్షంలో ఎలా ఉండాలనో అలా ఉండే ప్రయత్నం చేసిన, అధికార పక్షంలో అధికారం లేకున్నా అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలనో కొంత చెప్పగలుగుతున్నాం ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రులకో వాళ్ళకో ఇట్లా చేస్తే మంచిది. ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో మనం అనుకునే తెలియని కొన్ని ఉంటాయి, వాళ్ళకు మనం లింక్ చేసినా కొన్ని అంశాల్లో ప్రజా సమస్యలు ఎట్లా ఉంటే వాటి చెప్పడానికి మేము కొంత ఉపకరిస్తున్నాం. రేపు పవర్లోకి వచ్చిన తర్వాత మేము కూడా అంటే మీరు ఓపెన్గా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విషయం చెప్పండి. చెప్పండి, 6 నెలల్లో ప్రభుత్వం మీద కొంతమేరకైనా అసంతృప్తి కొని మీరు ప్రజల వ్యతిరేకత అంటే ఒప్పుకోరు కాబట్టి అసంతృప్తి వచ్చిందా రాలేదా? ఈ వ్యతిరేకత అయినా అసంతృప్తి అయినా ఇంకో కొత్త పదం తెచ్చిందా లేదా? డబ్బుతో కూడుకున్నవే, డబ్బు వచ్చిన తర్వాత అవి ఫుల్ఫిల్ చేస్తా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మన పిల్లలు డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు గతంలో ఉన్న ఎగ్జామ్స్కు మీరు యాడ్ చేయండి, 1:50 నుంచి 1:100 చేయండి, లేకపోతే డిఎస్సి పోస్టులు పెంచండి, ఇది వస్తున్నాయి. మనం ఇప్పుడు ఈ 15 రోజుల జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం. మొత్తం వీటికి అటాచ్ చేస్తే జాబ్ క్యాలెండర్ 0తో ఎట్లు ఇవ్వాలి? అది సింపుల్ ఇష్యూ కదా, ఎవ్రీ ఇయరా లేకపోతే ఫైవ్ ఇయర్ కన్విన్స్ చేయడంలో ఎక్కడైనా గ్యాప్ ఉందంటారా? గ్యాప్ మీన్స్ ఇప్పుడు ప్రొవోకేటెడ్ మూమెంట్స్ ఉన్నాయి కొన్ని, కొంతమంది రాజకీయం మీరు కోరుకున్నట్టు ఉండదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు మనం గ్రూప్ మీరు కూడా అదే కదా చేసారు. నేను ఒక విషయం ఏదో జరగకూడదు జరిగిపోయినట్టు ప్రొవోకేషన్, వాళ్ళు ఏమన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 దూరం ఉండాలని అన్నారు. దూరం వస్తుంది మీకు, తొందరలోనే వస్తుంది. ఎందుకంటే మన వ్యక్తులు అనే దానికంటే కూడా
పూర్తి ఎవరైతే విద్యార్థులు కోరుకుంటారో దాన్ని బట్టి ఇప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. గ్రూప్ టూ కి గ్రూప్ త్రీ మీరు చెప్పేదంతా మీరు చెప్తున్న విషయాలను వాస్తవం ఉండొచ్చు, కానీ దాన్ని కన్వే చేయడంలోనే కదా డేటా కన్వే మీన్స్. ఇప్పుడు మనం మీరు ఇప్పుడు ఒక మాట ఉంది అనుకోండి, మీరు పది వేయండి అన్నాను అనుకోండి, పది వేసినాం అనుకోండి, పన్నెండు వేయొచ్చు కదా అని అంటే నేనేం చేయలేదు, ఇది సమస్య అవుతున్నది. చెప్పాలి నేను అంటున్నది, ఒకటి మీరు చేస్తున్న పనుల్ని కరెక్ట్గా చెప్పి ఇది జరుగుతుందని చెప్పగలిగే ఒక కమ్యూనికేషన్ అయినా ఉండాలి. అయితే ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, చెప్పడం సమర్థవంతంగా చెప్పాలి, చెప్పే వ్యక్తులు కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. దాన్ని కూడా గుర్తించింది పార్టీ, ప్రభుత్వం కూడా దానికి ఒక వ్యవస్థ తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు నేను మీతో ప్రతిరోజు షేర్ చేసుకుంటూనే ఉంటాను కదా, నేను నాకు పెద్దగా సమస్యం అంటే మీన్స్ ఇప్పుడు ఎవ్రీడే నాకు తెలిసే అంశం దేన్ని కూడా నేను ప్రతి ఇప్పుడు మీరు తీసుకునే నేపథ్యం ఏదైనా నేను ఈ అంశాలు చెప్తూనే ఉంటాను. అలాంటి ఒక అవకాశాన్ని వస్తే కనీసం మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా అంటున్నాను. ఆ వ్యవస్థ త్రూ గవర్నమెంటే అవుతున్నది, అంటే గవర్నమెంట్ బ్యూరోక్రసీ నుంచే చేస్తాం దాన్ని. మనం చెప్తే రాజకీయం అవుతుంది, చేసిన ఏంటో అధికారి చెప్తే దానికో స్టాండిటీ ఉంటుంది, దానికో ఆథెంటిసిటీ ఉంటుంది. ఒక అధికారిని 100 పోస్టులు వేసినామని చెప్పమని అంటే 110 పోస్టులు వేసామని చెప్పడు, ఎందుకంటే అది లయబుల్ అవుతాడు కాబట్టి. రాజకీయాల్లో మాట్లాడితే ఏదైనా మాట్లాడచ్చు కాబట్టి ఒక స్టాండిటీ ఉండే ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాం. ఎవ్రీ అవసరమైతే బులెటిన్స్ 15 డేస్కి ఒకసారి మంత్లీ అట్లా బులెటిన్స్ మీన్స్ రిపోర్ట్ ఇచ్చేది కూడా ఒక ప్రయత్నం చేస్తాం.